ధనుర్మాసంలో నేడు పదవ రోజు గోదాదేవి ధనుర్మాసంలో రంగనాథుణ్ణి భర్తగా పొందడానికి వ్రతాన్ని ఆచరిస్తూ పాడిన పాసురాలలో ఈ రోజు తిరుప్పావై పదవ పాసురం ఈ పది పాసురం వరకు గోదాదేవి చిల్తో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి తన చెరులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది ఈరోజు మరో గోపికను నిద్ర లేపుతూ నీవు మంచి నోము నోచి స్వర్గపరాన్ని అందుకున్నావు గొల్ల బామలయందు గొప్పదానివి నువ్వు త్వరగాలేదు మాతో వచ్చి ఆ చిన్ని కన్నయ్యని కూడా లేపాలి అంటూ గోదాదేవి మిగిలిన గోపిలాలతో కలిసి నిద్రలేపుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని స్థుతిస్తూ ప్రతిరోజు గోదాదేవి రచించిన పాసురాలను వైష్ణవ ఆలయాల్లో పాడతారు ఈరోజు ధనుర్మాసంలో పదవ రోజు ఈరోజు పాసురము దాని అర్థాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదవ పాసురం అర్థం ఇంకొక గోపిక ముందుగానే నోము నోచింది సుఖానుభవం పొందింది తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢ నిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా గాఢ నిద్ర మత్తు వదులు మైకం వీడు అని గోపికను మందలిస్తుంది గోదా తులసీమాలల అలంకరణతో కిరీటం గల నారాయణుడు పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి శాసనములు పాడిన పరయను వాయిద్యమును మనకు ఇచ్చును మా అందరికీ నీవు మణిరత్నం దానివి అంటూ గోపికను పూడుతూ త్వరగా వచ్చి తలుపు తీయమ్మా అంటూ గోదాదేవి మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న గోపికను కోరుతున్నారు ఈ పాసురం విన్నంతనే అన్ని కష్టాలు తీరతాయని పెద్దల విశ్వాసం మంచి నోము నోచి స్వర్గ పలముల దోచనా గొల్ల గొప్ప గొప్పదానవమ్మా అతిశయమ్ము వీడి అరుదించవమ్మా మనసారా మాతోటి మాటలాడమ్మా కుంభకర్ణుడు ఓడి నిదురు అతి అతినిద్ర పోతగున అతనిని మించి శ్రీకృష్ణు దాచిన ఓ చిన్నదాన పట్టి ఇచ్చెను తులసి పరిమళాలు గొప్ప గోష్ఠికి మనవి నీవమ్మ పరిశుభ్రంగా వచ్చి తలుపు తెరువమ్మ ఇదే పదవ పాశ్రం యొక్క అద్దం